Good morning, everyone. Welcome back to the channel. Third day in Kakinada. So, iroju chala exciting undandi because I'm going to a place where it's very, very picturesque anamata. So, a place vachesi Pattisima. Idi basically West Godavari district lo Polavaram mandalam lo undi. So, akkadiki velthunanu. అండ్ కాకినాడ నుంచి అరౌండ్ 97 కిలోమీటర్స్ గోదావరి ఒడ్డులో ఉంటుందన్నమాట. సో చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి జర్నీ అనేది చూపిస్తాను. కాకినాడ నుంచి మనకి అరౌండ్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ ఈ ట్రిప్లో మెయిన్గా నేను ఈ ప్లేస్కి వెళ్ళడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సో ఎందుకు ఏంటనేది మీకు వీడియోలో తెలుస్తుంది ఆబ్వియస్లీ. సో డోంట్ మిస్ ద వీడియో అండ్ వర్క్ వాచ్ చేయండి, యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్. సో ఫైనలీ అరౌండ్ 97 కిలోమీటర్స్ తర్వాత పట్టిసీమ రీచ్ అయిపోయాము. చాలా 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 బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ ఇది ఇందాక చెప్పినట్టు ఎగ్జాక్ట్గా గోదావరి ఒడ్డున ఉంటుంది. సో సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో అక్కడ అక్కడ వరకు బోట్లో వెళ్ళాలి. అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా గోపురం. సో ఇక్కడి నుంచి అక్కడ వరకు బోట్లో వెళ్ళాలి అండ్ అక్కడి నుంచి కాస్త ఇసుకలో నడవాలి. నడిస్తే మనం టెంపుల్కి రీచ్ అవుతాము. అండ్ ఇది వచ్చేసి వీరభద్రస్వామి టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ గట్టు మీద ఇలా ఉంటుంది చూడవచ్చు మీరు. సో రాజమండ్రి వరకు, కాకినాడ నుంచి రాజమండ్రి వరకు అయితే జర్నీ చాలా బాగుంది. బట్ అక్కడి నుంచి అరౌండ్ 10 కిలోమీటర్స్ బాగుంది, అరౌండ్ 25 to 30 కిలోమీటర్స్ మాత్రం చాలా ప్యాథెటిక్ రోడ్స్ అండి. చాలా చాలా ప్యాథెటిక్ రోడ్స్. పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఇలా వస్తే మాత్రం చాలా చాలా కష్టము. చాలా రోడ్స్ అస్సలు బాగాలేవు. సో అది కొంచెం మైండ్లో పెట్టుకోవాల్సిన విషయము. అండ్ ఓవరాల్ జర్నీ వచ్చేసి అరౌండ్ 97 100 odd kilometers. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం చేసిన జర్నీ అలసటంతా మర్చిపోతామండి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్. అండ్ ఆబ్వియస్గా ఇక్కడి నుంచి బోట్లో వెళ్ళాలి కాబట్టి బోట్ రైడ్ ఒకటి అంతా బాగుంటాయి. అండ్ మొత్తం చూపిస్తాను బోట్ రైడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి, ఒకటో రెండో బస్సెస్ ఇక్కడ నడుస్తున్నాయి. సో రాజమండ్రి నుంచి బస్ ఎక్కి ఇక్కడ రావచ్చు. సో రాజమండ్రి నుంచి బస్సులు ఉంటాయి కదా ఇక్కడికి. ఓకే. సో ఎస్, సో బోట్ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి ఎలా ఉంటుంది జర్నీ ఏంటి అనేది మీకు మొత్తం చూపిస్తాను. సో కీప్ వాచింగ్. సో నా వెనకాల కనిపించే ప్లేస్లో మనం పడవ ఎక్కుతాం అనమాట. ఇక్కడ యాక్చువల్లీ 20 రూపీస్ పర్ పర్సన్ తీసుకునేవారు. బట్ ఇప్పుడు ఉన్న కారణాల వల్ల బోట్ పర్సన్ తన ఇష్ట ప్రకారం ఎంత కావాలంటే అంత తీసుకోమని చెప్పారట పంచాయతీ వాళ్ళు. సో దీని వెనకాల మీరు చూడొచ్చు ఆంజనేయ స్వామి విగ్రహం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకి అక్కడ టెంపుల్. సో ఇక్కడి నుంచి బోట్ ఎక్కి చూద్దాం రైడ్ ఇలా ఉంటుందో. సో కిందకి ఇలా ఒక 30-40 మెట్లు ఉంటాయండి. కిందకి దిగిన తర్వాత
అక్కడ చిన్న బోట్ కనిపిస్తుంది కదా, ఆ బోట్ ఎక్కి మనం గుడి దగ్గరికి వెళ్ళాలి. పెద్దవాళ్ళు ఎవరినో వస్తే కొంచెం కష్టమవుతుంది, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చూడండి అది బోటు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి, బ్యూటిఫుల్ లొకేషన్, మస్ట్ విజిట్ యాక్చువల్లీ. ఆగినా ఒక ట్యాంక్ ఫుల్ అయిపోయిందా? ఎక్కడుంది ట్యాంక్? ఇది ట్యాంక్. బాగుంది నీ ట్యాంక్. ఈ బూట్లో దిగాము, దిగిన తర్వాత మనకి లొకేషన్ ఇది. సో ఈ మట్టి దింబలు మొత్తం ఉంటాయన్నమాట, అక్కడ వరకు ప్రాబ్లీ ఒక 1/2 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. నడిచిన తర్వాత ఆ గోపురం కనిపిస్తుంది కదా, ఆ గోపురం మన వీరభద్రస్వామి టెంపుల్లో. ఈ మట్టి ఏంటంటే కొంచెం నడుస్తుంటే లోపల దిగిపోతుంది, సో చెప్పులు ఇప్పేసి నడిస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ. మామూలుగా కూడా నడవచ్చు, పెద్దవాళ్ళకి కొంచెం ప్రాబ్లమేటిక్ అవుతుందేమో, బట్ ఇట్స్ నాట్ వెరీ టఫ్. బ్యూటిఫుల్ లొకేషన్ అండి, బ్యూటిఫుల్ లొకేషన్. టెంపుల్ వచ్చేసి యాక్చువల్లీ పోలవరం మండలంలో ఉంది. పోలవరం డ్యామ్ కూడా ఈ లొకేషన్కి చాలా చాలా దగ్గర అన్నమాట. సో ఎవరైనా వచ్చినప్పుడు అది చూడాలంటే కూడా చాలా దగ్గర ఇక్కడ, సో చూడొచ్చు. చూడండి ఎలా ఉందో. ఏదో డెజర్ట్లో నడుస్తున్నట్టుంది. నాట్ వెరీ టఫ్. పెద్దవాళ్ళకైతే డెఫినెట్గా ప్రాబ్లమేటిక్ అవుతుంది. రాజమండ్రి నుంచి మాత్రం ఒక 20-odd kilometers అయితే చాలా వర్స్ట్ ఉందండి రోడ్, చాలా చాలా వర్స్ట్ ఉంది. ఆ రోడ్ జర్నీ అంతా చేసి ఇక్కడికి వచ్చి బోట్ జర్నీ అయిన తర్వాత మళ్ళీ ఈ ఇసుకలో అంతా నడవాలంటే కొంచెం టఫ్ టాస్కే, కానీ ఇట్స్ డెఫినెట్లీ మేనేజబుల్. అంత రష్ అయితే ఏం లేదు. కరెంట్ సిచ్యువేషన్స్ వల్ల ఎక్కువ మంది రావట్లేదు. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము, నాట్ ఆల్మోస్ట్, కొంచెం దూరం ఉంది. చూడొచ్చు ప్రాబ్లీ 1/4 కిలోమీటర్.
ఎగ్జాక్ట్గా డెజర్ట్లో నడుస్తున్నట్టే ఉందండి. మంచి ఫ్యామిలీస్ తోటి వస్తే హ్యాపీగా ఒక రెండు మూడు బోట్లు బుక్ చేసుకుని ఓన్లీ మన ఫ్యామిలీస్ హ్యాపీగా వచ్చి ఒక మంచి వీరభద్రస్వామి దర్శనం చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక ఫ్యామిలీ ట్రిప్ లాగా మంచి గెట్ టుగెదర్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ లాట్స్ ఆఫ్ స్పేస్, చాలా స్పేస్ ఉంది చిన్నపిల్లలు వస్తే మంచిగా ఆడుకోవడానికి. ఇట్స్ ఆల్ వెరీ వెరీ గుడ్.